హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ జీటి వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి మానిటైజేషన్ని చెక్ చేసుకోకపోతే, సో మానిటైజేషన్లో ఈ చిన్న ఆప్షన్ అనేది చెక్ చేసుకోకపోతే మీ మానిటైజేషన్ బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రామిస్, అక్షరాల నిజం. సో ఎందుకు గురించి అంటే చెప్తాను చూడండి. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే, మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. మొబైల్ అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత, సో అందులో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటుంది. ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే మొత్తం సెట్టింగ్స్ వస్తుంది. అందులో వచ్చేసి రిపోర్ట్స్ మీద క్లిక్ చేసేయండి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ క్లిక్స్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ వస్తుంది. ఆ క్లిక్స్ మీద క్లిక్ చేసినట్టయితే CTR అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ CTR వచ్చేసి ఎంత ఉండాలంటే, మేబీ యూట్యూబర్స్కి చాలామందికి ఈ CTR అనేది వస్తుంది. మాట్లాడి ఇంతకుముందుకే వీడియోస్కి మాట్లాడినా. సో ఈ CTR అనేది ఏందనేది దాదాపు యూట్యూబర్స్కి అయితే చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకైతే చెప్తాను చూడండి. సో CTR అంటే ఏం లేదు, మనం వచ్చేసి మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ డిపెండింగ్ అంటే సారీ చెప్పడానికి వస్తలేదు, మానిటైజేషన్ బలం ఎంత ఉందనేది చూపించేది CTR అన్నట్లు. అంటే ఇప్పుడు మానిటైజేషన్ ఉంటుంది కదా, అది ఆఫ్ అయిపోవాలని బంద్ అయిపోవాలంటే ఈ CTR పర్సంటేజ్ మీదనే ఉంటుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చెప్తాను చూడండి, మీకు 1%, 2%, 3% అట్లా CTR ఉందనుకోండి, సో నో ప్రాబ్లం, మానిటైజేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేనట్లే. దాదాపు ఒక 9, 10, 9, 8, 10% వరకు ఉన్నా సరే CTR, సో ఎటువంటి ప్రాబ్లం లేనట్టు మీ మానిటైజేషన్కి. అదే అట్లా కాకుండా 11, 12, 13, సో అట్లా 11, 12 పైన దాటిందనుకోండి CTR పర్సంటేజ్ అనేది, సో మీ మానిటైజేషన్ ఎప్పుడైనా సరే బంద్ అయిపోవచ్చు అన్నట్టు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూసి అబ్జర్వ్ చేయండి. యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. అందులో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో వచ్చేసి రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్స్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఆ క్లిక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత CTR అని చెప్పేసి వస్తుంది. చాలా ఆప్షన్స్ వస్తాయి, అందులో CTR అని ఒకటి కనిపిస్తుంది. ఆ పర్సంటేజ్ ఎంత ఉందో మానిటైజేషన్లో చెక్ చేసుకోండి. ఇది అక్షరాల సత్యం. ఇది ఒకవేళ మీరు 15-20% పైన ఉందనుకోండి, మీ మానిటైజేషన్ ఎప్పుడు బంద్ అయిపోయే తెలియదు. యూట్యూబ్ ఎప్పుడు మీ మానిటైజ్ని ఆఫ్ చేసి పెట్టేది తెలియదు అన్నట్టు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అది వెనక ఎక్కువ ఉందనుకోండి, మీరు త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయాలి, మంచి మంచి కంటెంట్లు పెట్టాలి. సో అట్లా మీ మానిటైజేషన్ అయితే కాపాడుకోవాలంటు. సో ఈ చిన్న ఆప్షన్ అయితే మానిటైజేషన్ కాపాడుకోవడానికి మనం చూసుకునే పర్సంటేజే CTR అన్నట్లు. సో ఒకసారి మీ ఛానల్లో వెళ్ళి మీ యాడ్సెన్స్ అకౌంట్లో CTR ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మానిటైజేషన్ ఆఫ్ అయిపోవడానికి ఇది కూడా ఒక ఛాన్స్ అని చెప్పేసి తెలుసుకున్నారు కదా. ఒక ఛాన్స్ కాదు, చాలా 90% ఛాన్స్ ఇది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చేయండి. అండ్ తర్వాత చిన్న వినపం, సో చాలామంది వచ్చేసి అవుటర్స్ చూస్తున్నారు మన వీడియోస్ని. 97% ఓన్లీ 3% మాత్రమే మనల్ని సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సో ఎంత తేడా ఉంది చూడండి. అంటే సెర్చ్ యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో వచ్చేసి 97% పీపుల్ చూస్తుంటే 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. అంటే ఈ 97% మంది ఎక్కడికి వెళ్ళినట్టు, నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఉంటుంది కదా, దాని పక్కన వచ్చేసి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నారు లేదా చెక్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఆల్ నోటిఫికేషన్స్ అప్డేట్ చెప్పేసి వస్తుంది ఆప్షన్. ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తేనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో ఈ చిన్న ఆప్షన్ అయితే ఒకసారి చూసుకోండి. నా నుండి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ సీ యూ.